హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి హర్ర అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన కరుంగాపిఎం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రెజీనా కెసాన్ కార్తిక అనే అమ్మాయిని చూపిస్తారు రెజీనా చాలా బుక్స్ తన ముందర వేసుకుని చదువుతూ ఉండగా అదే టైంకే కార్తిక ఇంటికి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రియా వచ్చి నీకేంటి కార్తిక నీ లైఫ్లో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కానీ నా లైఫే అస్సలు బాగోలేదు నా లవర్తో నాకు బ్రేకప్ అయింది అని చెప్పి బాధపడగా అదంతా విన్న కార్తిక ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు ప్రస్తుత జనరేషన్లో బ్రేకప్స్ అనేవి కామన్ ఏం బాధపడకు అని చెప్తూ అలాగే నాకు ఈ లాక్డౌన్ చాలా చాలా బోరింగ్గా ఉంది ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నా నువ్వు ఇచ్చిన బుక్స్ అన్నీ చదివేశాను నాకు ఇంకా ఏవైనా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటే ఇవ్వు అని అడగ దానికి ప్రియా ఇన్ని బుక్స్ అప్పుడే చదివేసావా అయినా నీ బోరింగ్ దూరం అవ్వడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అదేంటంటే మా అన్నయ్యకి ఒక లైబ్రరీ ఉంది ఇప్పుడు లాక్డౌన్ కదా సో లైబ్రరీ ఓపెన్లో లేదు అయినా దాని తాళాలు నా దగ్గరే ఉన్నాయి ఆ తాళాలు నీకు ఇస్తా ఆ లైబ్రరీకి వెళ్ళు అక్కడ నీకు చాలా బుక్స్ ఉంటాయి నీతో పాటు మా అన్నయ్య కూడా వస్తాడు వెళ్ళి చెల్లవు అని చెప్పడంతో కార్డు కార్తిక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత ప్రియా వాళ్ళ అన్నయ్యతో పాటు లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్న బుక్స్ చూసి ఈ లాక్డౌన్ అంతా బుక్స్ చదువుతూ ఇక్కడే గడిచిపోతుందని సంతోషిస్తుంది అలా కార్తిక లైబ్రరీ అంతా తిరుగుతూ ఇంట్రెస్టింగ్ బుక్స్ కోసం చూస్తూ ఉండగా అదే టైంకే అక్కడే ఉన్న ఒక షెల్ఫ్లో చాలా పురాతనమైన చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న బుక్ అనిపించడంతో కార్తిక ఆ బుక్ తీసుకొని దాన్ని లాక్ సిస్టమ్ ఓపెన్ చేసి చూడగా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ బుక్ పేరు కరుంగా పియ్యం అందులో మొత్తం ఐదు డిఫరెంట్ కథలు ఉంటాయి అని అలా కార్తిక ఆ బుక్లోని మొదటి కథ చదవడం స్టార్ట్ చేస్తుంది సీన్ కట్ చేస్తే అలా మొదటి కథ స్టార్ట్ అవ్వగానే కథలోని మెయిన్ క్యారెక్టర్ అయినా మీరా అనే అమ్మాయిని చూపిస్తారు అయితే మీరా ఒక అపార్ట్మెంట్ మెట్ల మీద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అదే అపార్ట్మెంట్లో ఉండే శక్తి అనే వ్యక్తి మీరాని చూసి ఏమైంది ఎందుకని బాధపడుతున్నారు అని అడగ్గా దానికి మీరా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది నిజానికి లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం వల్ల మీరా ఉండే రూమ్ ఓనర్ మీరాని రూమ్ ఖాళీ చేయమని చెప్పి ఉంటాడు అయితే మీరా లాక్డౌన్లో ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళగలను అని రిక్వెస్ట్ చేసినా సరే ఓనర్ వినకపోవడంతో మీరా కోపంతో ఓనర్ని నీకు జాలి అనేదే లేదు అని బాగా తిట్టి అలాగే నువ్వు చనిపోతే బాగుంటుంది అంటుంది తర్వాత మీరా తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రూమ్ కావాలి అని అడిగిన ఎలాంటి ఉపయోగం ఉండదు దాంతో మీరాకి ఇప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కాక అక్కడే మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది అదంతా విన్న శక్తి దీనికే ఇంతలా బాధపడుతున్నారా మీరేం బాధపడకండి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటే నా ఫ్లాట్లో రెండు రూమ్స్ ఉన్నాయి నేను ఒక రూమ్లో ఉంటున్నా మీరు ఒక రూమ్లో ఉండవచ్చు అని చెప్తాడు అది విన్న మీరాకి కూడా మరో దారి లేక సరే అని చెప్పడంతో శక్తి మీరాని తన ఫ్లాట్కి తీసుకెళ్లి రూమ్ చూపిస్తాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం మీరాకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అదేంటంటే తన రూమ్ ఓనర్ ఉదయాన్నే చనిపోయాడు అని అది విన్న మీరా శక్తితో నేను నిన్న కోపంలో ఓనర్ని చనిపోవాలని బాగా తిట్టాను అలాగే ఈ లాక్డౌన్లో నీ శవాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ రావద్దు అన్నాను తను అలాగే చనిపోయాడు శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారంట ఇదంతా నేను అనడం వల్లే జరిగిందేమో అని ఫీల్ అవ్వగా అది విన్న శక్తి మాత్రం మీరా మాటలు నమ్మకుండా అంటే నువ్వు ఏదంటే అది జరిగిపోతుందో అని నవ్వుతాడు కానీ మీరా మాత్రం అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే శక్తి ఫ్లాట్కి ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ డెలివరీ చేసి బైక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళబోగా అప్పుడే శక్తి మీరాతో నీ మాటకి నిజంగా పవర్ ఉంటే తన బైక్ స్టార్ట్ అవ్వద్దు అని కోరుకో అంటాడు మీరా కూడా మనసులో అదే కోరుకుంటుంది దాంతో నిజంగానే ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ స్టార్ట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ అలా కాసేపటికే తన బైక్ స్టార్ట్ అవ్వడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అదంతా చూసిన శక్తి చూసావా నువ్వు ఏది అనుకుంటే అది జరగలేదు తన బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని నవ్వగా మీరా మాత్రం టెన్షన్ పడుతూ మొదట స్టార్ట్ అవ్వకూడదు అనుకున్నా కానీ తన ఈ బాధ చూసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అనుకున్నా అనడంతో అది విన్న శక్తి షాక్ లో ఉండిపోతాడు అయినా కానీ అదంతా ట్రాష్ అని నమ్మడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు శక్తి బయటికి వెళ్ళి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని తన ఫ్లాట్లోకి రాగా ఆ బ్యాగ్ చూసిన మీరా ఈ బ్యాగ్ ఏంటి ఇందులో ఏముంది అని అడగ దానికి శక్తి ఇందులో నా పర్సనల్ వస్తువులు ఉన్నాయి అని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు అలాగే మీరాని కూడా తన రూమ్ లోకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఇంకా అదే రోజు రాత్రి శక్తి రూమ్ నుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో మీరాకి శక్తి మీద కొంచెం డౌట్ వస్తుంది తర్వాత శక్తి బయటికి వెళ్ళినప్పుడు మీరా శక్తి రూమ్ లోకి వెళ్ళి చూస్తూ ఉండగా అక్కడే ఒక పెద్ద బ్యాగ్ ఉండడంతో దాని జిప్ ఓపెన్ చేసి చూడగా ఆ బ్యాగ్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది అది చూసి మీరా ఫుల్ గా భయపడి అక్కడే బాత్రూమ్ నుండి రక్త మరకలు ఉండడం చూసి బాత్రూంలోకి వెళ్ళి చూడగా అక్కడ కూడా ఒక అమ్మాయి శోం ఉంటుంది దాంతో ఫుల్గా భయపడిపోయిన మీరా శక్తి రూమ్ నుండి బయటికి వచ్చి తనకేమీ తెలియనట్టు ఉంటుంది ఇంకా అదే రోజు సాయంత్రం శక్తి మరొక పెద్ద బ్యాగ్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్తాడు నెక్స్ట్ సీన్లో మీరా అదే తలుచుకుంటూ భయపడుతూ తన బెడ్ మీద పడుకుని ఉండగా అప్పుడే శక్తి మీరా రూమ్లోకి వచ్చి తన పక్కన పడుకొని ఫిజికల్గా అబ్యూస్ చేయాలని ట్రై చేయడంతో మీరా వెంటనే తన పిల్లో కింద ఉన్న కత్తి తీసుకుని శక్తిని చంపాలి అనుకుంటుంది కానీ ఇక్కడే ట్విస్ట్ నిజానికి మీరా శక్తి తన రూమ్లోకి వచ్చినట్లు ఊహించుకుని ఉంటుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మీరా ఇంకా ఈ రూమ్లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి తన బ్యాగ్ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూడగా అప్పుడే శక్తి అక్కడికి వచ్చి మీరాని చూసి నా నుండి తప్పించుకొని పోవాలి అనుకుంటున్నావా అని డోర్స్ అన్ని లాక్ చేసి నేను నిన్ను అత్యాచారం చేసి చంపాలి అనుకుంటున్నాను కానీ నిన్ను చంపకూడదు అంటే నాకు లొంగిపో అనగా మీరా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది శక్తి మీరాని పట్టుకొని కొట్టి ఒక చైర్కి కట్టేస్తాడు తర్వాత శక్తి ఒక అమ్మాయి డెడ్ బాడీ తీసుకొని వచ్చి మీరా చూస్తుండగానే కత్తితో నరికి మొక్కలు చేస్తాడు అదంతా మీరా భయపడిపోతుంది నెక్స్ట్ సీన్లో శక్తికి హాల్లో నుండి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అలాగే అక్కడ ఉన్న చైర్ దానంతట అదే కదులుతూ ఉంటుంది అంతేగాక భయంకరమైన దృశ్యాలు అన్ని కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది అదే భయంతో శక్తి అలాగే నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం అవగానే శక్తికి తన ఫ్రెండ్ వీడియో కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడగ దానికి శక్తి రాత్రనంతా నిద్రలేదురా రూమ్ లో ఏవేవో శబ్దాలు వినిపించాయి ఏవేవో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది అనగా దానికి తన ఫ్రెండ్ అదంతా నీ ఊహలే కాని లాక్డౌన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అని అడుగుతాడు దానికి శక్తి ఇప్పటిదాకా ముగ్గురు అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేశా ఇప్పుడు మీరా అనే మరొక అమ్మాయి దొరికింది ఈ రోజు పండగే అని మీరా ఫోటోని తన ఫ్రెండ్కి సెండ్ చేయగా ఆ ఫోటో చూసిన తన ఫ్రెండ్ మీరా ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేసి తన పోస్టులు చూస్తూ ఉండగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే మీరా అప్పటికే చనిపోయి కొన్ని సంవత్సరాలు అయ్యింది అని అదే విషయం శక్తికి చెప్పగా అది విన్న శక్తి షాక్ అయ్యి వెంట ట్నే మీరాని కట్టేసిన ప్లేస్కి వెళ్ళగా అక్కడ మీరా ఉండదు దాంతో శక్తి మరింత భయపడుతూ ఉండగా అప్పుడే మీరా దెయ్యంగా మారి శక్తి మీద అటాక్ చేయాలని చూస్తుంది అలా అక్కడితో మొదటి కథ ఎండ్ అవుతుంది అలా మొదటి కథ చదివిన కార్తికాకి కొంచెం భయం అవుతుంది అయినా కానీ రెండవ కథ చదవడం స్టార్ట్ చేస్తుంది అలా కథ స్టార్ట్ అవ్వగానే విశ్వ అనే ఒక యూట్యూబ్ బ్లాగర్ ఒక అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో ఆ ఇంట్లో ఉండే కావ్య అనే అమ్మాయి బయటికి వచ్చి విశ్వాన్ని చూసి కోపంతో ఎవరు నువ్వు పదే పదే కాలింగ్ బెల్ ఎందుకు అని అడగ దానికి విశ్వ నేను ఒక యూట్యూబ్ బ్లాగర్ని నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని ఇది లాక్డౌన్ టైం కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని వారి లైఫ్ స్టైల్స్ తెలుసుకోవడానికి వారి ఇళ్ళకి వెళ్ళి వీడియో తీస్తూ ఉంటాను మీరు పర్మిషన్ ఇస్తే ఇంట్లోకి వచ్చి వీడియో తీస్తా నా వీడియోస్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు చూడడానికి హీరోయిన్లా ఉన్నారు ఈ వీడియోస్ వల్ల మీకు సినిమా ఆఫర్స్ కూడా రావచ్చు అనడంతో అది విన్న కావ్య సరే కాస్త ఆగు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి శానిటైజర్ సర్ఫెక్సెల్ తెచ్చి విశ్వ చేతులు క్లీన్ గా శుభ్రం చేసుకోమని చెప్పి తర్వాత కావ్య విశ్వాని ఇంట్లోకి తీసుకుని వెళ్ళగా విశ్వ అక్కడి దృశ్యాన్ని చూసి మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే అక్కడ అప్పటికే చాలా మంది చేతులు కాళ్ళు కట్టేసి అలాగే వారి వేలను కట్ చేసి ఉంటుంది నిజానికి వాళ్ళందరూ ఎవరు అంటే ఒకడు పాలవాడు ఇంకొకడు ప్లంబర్ ఇంకొకడు ఎదురింటి అంకుల్ ఇంకొకడు డెలివరీ బాయ్ అలా కావ్య ఆ యూట్యూబర్ ని కూడా కట్టేసి తన చేతి వేలు కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అదే టైంకే యోగి అనే వ్యక్తి కావ్య ఇంటి దగ్గరికి వచ్చి కావ్యతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి ఇంట్లోకి రావచ్చా అని అడగడంతో కావ్య యాజ్ యూజువల్ గా యోగిని కూడా శానిటైజర్ ఇచ్చి క్లీన్ చేసుకున్నాక ఇంట్లోకి తీసుకెళ్లి యోగిని కూడా కట్టేసి తన చేతి వేలు కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అసలు కావ్య వారి చేతివేళ్లు ఎందుకు కట్ చేస్తుందో చూపించరు కానీ ఈ కథ అంతా కూడా కామెడీగా ఉంటుంది అలా రెండవ కథ ఎండ్ అవుతుంది అలా రెండవ కథ చదివిన కార్తిక కొంచెం షాక్ అవుతుంది ఎందుకంటే నిజానికి ఆ బుక్ వంద సంవత్సరాల క్రితంది కానీ ఆ బుక్ లో ఉన్న కథలు ఈ కాలంలో జరిగినట్లు రాసి ఉంటాయి కాబట్టి దాంతో కార్తిక వెంటనే తన ఫ్రెండ్ ప్రియాకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఇది ఎలా సాధ్యం వంద సంవత్సరాల నాటి బుక్లో ఇప్పటి సిచువేషన్ కథలు అని నాకు ఒక హెల్ప్ చేయి ఈ బుక్ గురించి మీ అన్నయ్యకి చెప్పి ఈ బుక్ రచయిత ఎవరు ఎక్కడి నుండి తెచ్చాడు కనుక్కో అని చెప్తుంది మరోపక్క ప్రియా అన్నయ్య లైబ్రరీలో కార్తిక ఉంది అన్న విషయం మర్చిపోయి ఫోన్ మాట్లాడుకుంటూ లైబ్రరీకి లాక్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే కార్తిక బుక్లోని మూడవ కథ చదవడం స్టార్ట్ చేస్తుంది కథ స్టార్ట్ అవ్వగానే మూవీ డైరెక్టర్ అయిన జాకబ్ అనే అమ్మాయిని తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ దగ్గరికి వస్తాడు నిజానికి సుధాకి సింగర్ అవ్వాలని చాలా ఇష్టం ఉంటుంది అందుకే జాకబ్ సుధాని రికమెండ్ చేయడానికే వస్తాడు అలా సుధా గురించి తెలుసుకున్న సిద్ధార్థ్ కొన్ని లిరిక్స్ రాసి ఇచ్చి సుధాని పాడమని చెప్తాడు అయితే ఆ లిరిక్స్ విన్న సుధాకి అవి ఏఆర్ రెహమాన్ సాంగ్ నుండి కాపీ చేశాడని క్లారిటీ వచ్చి అదే విషయం తనని అడగ్గా దానికి సిద్ధార్థ్ ఇప్పుడు ఇదే ట్రెండ్ ఒక ఫేమస్ సాంగ్ని కాపీ చేసి మిక్స్ చేస్తే కొత్త సాంగ్ రెడీ అని నవ్వుతాడు అది విన్న సుధా అయినా ఇదంతా మనకెందుకులే సింగర్ అవటం నాకు ముఖ్యమని సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తుంది అయితే అదే టైంకి సిద్ధార్థ్కి కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతుంది దాంతో భయపడి కట్ చెప్పడంతో సుధా పాట పాడడం ఆపేస్తుంది అలా సేమ్ చాలా సార్లు రిపీట్ అవుతుంది అలా కాసేపటికి సిద్ధార్థ్కి సుధా ప్లేస్లో ఒక వ్యక్తి ఆకారం ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది దాంతో మళ్ళీ మళ్ళీ కట్టని అని చెప్పడంతో సుధాకి బాగా కోపం వచ్చి నేను ఇంకా పాట పాడను అని జాకబ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళబోగా అదే టైంకి పవర్ కట్ అవుతుంది అంత చీకటి అవడంతో ముగ్గురు తమ ఫోన్స్లోని టార్చ్ లైట్ ఆన్ చేస్తారు అలా సుధా అండ్ జాకబ్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని చూడగా డోర్స్ ఎంత ప్రయత్నించినా ఓపెన్ అవ్వవు అలా కాసేపటికి మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వడంతో సిద్ధార్థ్ క్యాండిల్ వెలిగించగా గౌర దాన్ని అర్పేస్తారు అలా చాలాసార్లు రిపీట్ అవుతుంది దాంతో సిద్ధార్థ్ మరో క్యాండిల్ తీసుకురావడానికి వెళ్ళగా అదే టైంకే ఒక అందమైన అమ్మాయి ఎర్రచీరలో చేతిలో లాంతర పట్టుకుని సుధా అండ్ జాకబ్ ముందుకు వచ్చి నిలబడుతుంది జాకబ్ ఆ అమ్మాయిని చూసి ఎవరు నువ్వు అని అడగ్గా దానికి అమ్మాయి ఏడుస్తూ నా జీవితంలో నా భర్త కొడుకుతో చాలా సంతోషంగా ఉండాలి అని ఎన్నో కలలు కన్నాను కానీ నా ఆశల మీద నీళ్లు చల్లారు అని చెప్పి ఏడుస్తుంది అప్పుడే క్యాండిల్ కోసం వెళ్ళిన సిద్ధార్థ్ అక్కడికి రాగా జాకబడిని సుధా సిద్ధార్థిని చూసి నువ్వు ఇంత మోసగాడివా చూడు ఈ అమ్మాయిని ఏం చేశావు ఇలా ఏడుస్తుంది అని తిడుతూ ఉండగా దానికి సిద్ధార్థ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో నేను ఒక్కడనే ఉంటాను ఏ అమ్మాయి ఉండదు అనగా దానికి సుధా మాకంతా తెలుసు నువ్వు రావడం చూసి ఆ అమ్మాయి పారిపోయింది నీ భార్యని అంతలా టార్చర్ చేస్తున్నావా అని తిడుతుంది దాంతో సిద్ధార్థ్కి ఏమీ అర్థం కాదు నెక్స్ట్ సీన్లో సుధా వాష్రూమ్ లోకి వెళ్ళగా అక్కడే అదే ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి ఉండడంతో సుధా ఆ అమ్మాయిని చూసి బయటికి రమ్మని పిలవగా తను గట్టిగా అరుస్తూ నవ్వుతుంది దాంతో సుధా ఫుల్గా భయపడి బయటికి వచ్చి జాకబడిన సిద్ధార్థకి అదే విషయం చెప్పగా అలా ముగ్గురు కలిసి వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తారు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు దాంతో వారికి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు అలా టెన్షన్ పడుతూ హాల్లోకి వచ్చి కూర్చోగా అప్పుడే ఒక వ్యక్తి వారికి టీ చేసి ఇస్తాడు ఆ టీ తాగిన జాకబ్ టీ చాలా బాగుంది ఈ టైంలో వేడి వేడి వడ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అనడంతో ఆ వ్యక్తి తన జుట్టులోంచి ఒక వేడి వడ తీసి జాకబ్ చేతిలో పెట్టడంతో అది చూసి షాక్ అయిన జాకబ్ అండ్ సుధా భయపడి అక్కడి నుంచి పారి పోవాలి చూడగా అప్పుడే వారికి ఆ రూమ్లో చాలామంది చాలా మంది కనిపిస్తారు వారిని చూసిన ఇద్దరు భయపడి చాలా కష్టపడి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జాకబ్ తన రూమ్లో కూర్చొని కథ రాసుకుంటూ ఉండగా అప్పుడే తన ప్రొడ్యూసర్ తనకి ఫోన్ చేసి ఒక విషయం చెప్తాడు అది విన్న జాకబ్ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ తన కారుతో ఒక ఫ్యామిలీ వెళ్తున్న కారుని గుద్దడంతో యాక్సిడెంట్ అయ్యి ఆ ఫ్యామిలీతో పాటు సిద్ధార్థ్ కూడా చనిపోయాడు అని దాంతో జాకబ్ అయితే నేను రాత్రి మేము కలిసింది సిద్ధార్థ్ ఆత్మనా అని ఫుల్గా భయపడిపోగా అప్పుడే జాకప్ రూమ్ తలుపులు వాటంతట అవే క్లోజ్ అయిపోయి సిద్ధార్థ్ మాటలు వినిపించడం స్టార్ట్ అవడంతో స్టోరీ అనేది ఎండ్ అవుతుంది ఈ కథ చదివిన కార్తికాకి కూడా కథ చాలా క్రేజీగా అనిపించడంతో నవ్వుకుంటుంది అయితే అప్పుడే కార్తికాకి ఈ కథలో ఉన్న అదే చీర కట్టుకున్న అమ్మాయి అదే లైబ్రరీలో కనిపించడంతో షాక్ అయిన కార్తిక భయపడుతూనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు కథలో ఉండాల్సిన నువ్వు బయటికి ఎలా వచ్చావు అని అడగ్గా ఆ అమ్మాయి నవ్వుకుంటూ మాట్లాడుతూ కార్తిక దగ్గరగా వచ్చి గట్టిగా అరవడంతో కార్తిక ఫుల్గా భయపడిపోయి కింద పడిపోగా ఆ అమ్మాయి మాయమైపోతుంది అలా కాసేపటికే కార్తికాకి తన చేయిర్లో మీరా ఆత్మ చేతిలో కత్తి పట్టుకుని తననే కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది దాంతో కార్తిక ఫుల్గా భయపడిపోయి కళ్ళు మూసుకొని కాసేపటికి తెరిచి చూడగా మీరా ఆత్మ కూడా మాయమైపోయి ఉంటుంది నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన కార్తిక మీరా అండ్ సిద్ధార్థల స్టోరీలో ఉన్న జరిగిన సంఘటనలు నిజమో కాదో తెలుసుకోవాలి అని గూగుల్లో సర్చ్ చేయగా అవన్నీ నిజాలి అని తెలుస్తుంది దాంతో కార్తికాకి మరింత భయం అవుతుంది అయినా సరే క్యూరియాసిటీతో ఆ బుక్లోని నాలుగో కథ చదవడం స్టార్ట్ చేస్తుంది ఇంకా నాలుగో కథ స్టార్ట్ అవ్వగానే అది లాక్డౌన్ అవ్వడం వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ కి మందు దొరకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండగా ఒకరోజు ఆ ఇద్దరిలో ఒకడు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పి అలా ఇద్దరు కలిసి ఒక బార్కి వెళ్తారు అయితే ఇది లాక్డౌన్ అవ్వడం వల్ల ఆ బార్ అంతా ఖాళీగా ఉంటుంది మందు మాత్రం ఫుల్గా ఉంటుంది దాంతో అది చూసిన ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మందు బాటిల్స్ తీసుకొని తాగాలి అని ట్రై చేస్తారు అయితే అదే టైంకే అక్కడికి గ్రీన్ కలర్లో మాస్క్తో మెరిచిపోతున్న విచిత్రమైన మనుషులు వస్తారు వారిని చూసిన ఇద్దరు అసలు ఎవరు మీరు అని బాగా భయపడిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక అందమైన అమ్మాయి వారిద్దరి ముందుకు వచ్చి నిలబడగా ఆ ఇద్దరు ఆ అమ్మాయిని చూసి ఎవరు మీరు అని అడగ్గా దానికి ఆ అమ్మాయి మేము ఏలియన్స్ అని మేము గ్రహాలకు ట్రావెల్ చేస్తూ ఉంటాము అలా ఈ భూమి మీదకి వచ్చాము కానీ అదే టైంకే ఈ భూమి మీద కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ పెట్టారు అందులో అందుకే మేము తిరిగి మా గ్రహానికి వెళ్ళలేకపోయాము మా షిప్కి కి ఎప్పుడైతే పవర్ సోర్స్ దొరుకుతుందో అప్పుడే వెళ్ళిపోతాము అని చెప్తుంది దానికి ఆ ఇద్దరిలో ఒకడు ఈ భూమి మీద మీకు ఉండడానికి ఈ బార్ మాత్రమే కనిపించిందా అనగా దానికి ఆ అమ్మాయి మాకు ఆహారం ఈ మందే అందుకే ఈ బార్లోనే సెటిల్ అయ్యాం అనగా వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని మాకు రెండు మందు బాటిల్స్ ఇవ్వమని ఈ లాక్డౌన్ వల్ల మందు దొరక చాలా ఇబ్బంది పడుతున్నామని రిక్వెస్ట్ చేస్తారు దానికి ఆ అమ్మాయి అయితే మీకు ఒక టెస్ట్ పెడతా అందులో మీరు పాస్ అయితే మందు ఇస్తా అని చెప్పి మొదటి వ్యక్తికి ఒక పవర్ని ఇస్తుంది ఆ పవర్ని ఆ వ్యక్తి చెడు పనికి వాడకుండా మంచి పనులకు మాత్రమే వాడటంతో తన టెస్ట్లో పాస్ అవుతాడు ఇంకా రెండవ వ్యక్తి తన నానమ్మకి ఫోన్ చేసి చాలా ప్రేమగా మాట్లాడతాడు దాంతో తన నానమ్మ చాలా రోజుల తర్వాత తను ఫోన్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా చూసిన ఆ అమ్మాయి మీ ఇద్దరికి మంచి మనసు ఉంది ఎమోషన్స్ కూడా ఉన్నాయి అందుకే మీరిద్దరు నా టెస్ట్లో పాస్ అయ్యారు అని చెప్పగా దానికి ఆ ఇద్దరు అయితే మాకు మందు బాటిల్స్ ఇవ్వు అని అడుగుతారు దానికి ఆ అమ్మాయి మీ ఇద్దరిలో మంచిని చంపి చెడుకు కాదు అవుతున్న ఈ మందుని మీకు ఇవ్వను ఇప్పటి మంచిగా మీ వారితో బ్రతకండి మీ టాలెంట్ యూజ్ చేసుకోండి అని చెప్పి మాయమైపోతుంది అలా నాలుగో కథ ఎండ్ అవుతుంది అలా నాలుగో కథ చదివిన కార్తిక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడ కార్తికకి కథలో ఉన్న ఆ ఏలియన్ అమ్మాయి కనిపిస్తుంది దాంతో కార్తిక అమ్మాయిని చూసి నువ్వు కథలో ఉండాలి కదా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా దానికి ఆ అమ్మాయి మేమిక్కడికి వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా అయితే వెళ్ళిపోతామని చెప్పి మాయమైపోతారు అదంతా చూస్తున్న కార్తికకి మరింత భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది కానీ ఆ బుక్లోని చివరి కథ ఏంటో తెలుసుకోవాలి అని మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చివరి కథ చదవడం స్టార్ట్ చేస్తుంది ఐదవ కథ స్టార్ట్ అవ్వగానే ఒక మారుమూల పల్లెటూ చూపిస్తారు ఈ కథ వంద సంవత్సరాల క్రితం జరిగింది ఆ ఊర్లోని ఒక మహిళ వంట చేసుకుంటూ తన బిడ్డని ఊయల్లో వేసి పడుకోబెట్టి వంట చేయడం పూర్తయ్యాక ఊయల్లో చూడగా తన బిడ్డ ఉండదు దాంతో ఆ మహిళ చాలా ఏడుస్తుంది నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి అదే ఊరి వ్యక్తి సైకిల్ తీసుకుని తన ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే తనని ఎవరో పిలుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి దాంతో ఆ వ్యక్తి కొంచెం భయపడతాడు అలా కాసేపటికే ఆ వ్యక్తి తల నరికేసినట్లు చూపిస్తారు ఇంకా అదే ఊర్లోనే ఉండే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ అయినా కాజల్ అగర్వాల కాజల్ని చూపిస్తారు కాజల్ వాళ్ళది బాగా డబ్బున్న కుటుంబం కాజల్ భర్త పక్క ఊర్లో పనిచేస్తూ ఉంటాడు వారికి ఒక కూతురు కూడా ఉంటుంది అలా అంతా హ్యాపీగా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇలా ఉండగా ఒక రోజు కాజల్ మరిది అరుణాచలం కాజల్ దగ్గరికి వచ్చి అన్నయ్య లెటర్ రాశాడు అని ఆ లెటర్ ఇవ్వగా లెటర్ చదివిన కాజల్కి కొన్ని రోజుల్లో తన భర్త ఊరికి తిరిగి వస్తున్నాడు అని తెలిసి కాజలండు అరుణాచలం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరో పక్క ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన అన్నాచికి ఆ రాత్రి చనిపోయిన వ్యక్తి గురించి తెలుస్తుంది అప్పుడే అరుణాచలం అన్నాచితో ఊరిలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఏం చేయాలో ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటాడు అప్పుడే అదే ఊరి చివరిలో ఉండే ఇద్దరు భార్యాభర్తలు తాము చూసిన సంఘటన గురించి చెప్తూ ఒక రోజు రాత్రి మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక లైట్ కింద ఒక భయంకరమైన ఆకారం ఏదో చీల్చి తింటూ కనిపించింది మేము ఫుల్గా భయపడిపోయి దగ్గరికి వెళ్ళలేకపోయామని చెప్పగా అది విన్న అన్నాచి వారి మాటలు పట్టించుకోకుండా మీరు ఆ రోజు మందు తాగి ఉంటారు అందుకే అలాంటివి చూసామంటున్నారు అంటాడు నెక్స్ట్ సీన్ లో కాజల్ ఊర్లో వాళ్ళందరికీ తన ఇంట్లో అన్నదనం చేస్తూ ఉండగా అప్పుడే అన్నాచి కాజల్ ఇంటికి వచ్చి మాట్లాడుతూ సహాయం చేయడంలో నీ తర్వాత ఎవరైనా అని అలా మాటల్లో కాజల్ అన్నాచికి తనలో ఉన్న ఒక సీక్రెట్ పవర్ గురించి చెప్తుంది అదేంటంటే కాజల్ తన మనసులో ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అది విన్న అన్నాచి కాజల్ మాటలు నమ్మడు దాంతో కాజల్ ఒక పేపర్ మీద అన్నాచి పక్కన ఉన్న రెండు కుండలు కింద పగిలిపోతాయని రాసి ఆ పేపర్ మడిచి అన్నాచి చేతిలో పెట్టాక కాసేపటికి తన పక్కన ఉన్న కుండలు కిందపడి పగిలిపోగా కాజల్ అన్నాచిని పేపర్ ఓపెన్ చేసి చదవమని చెప్పగా అది చూసి అన్నాచి కొంచెం షాక్ అవుతాడు నెక్స్ట్ సీన్లో కాజల్కి ఈ రోజు తన భర్త ఊరికి తిరిగి వస్తాడు అని చాలా హ్యాపీగా ఉండగా అప్పుడే అరుణాచలం ఏడుస్తూ వచ్చి చనిపోయిన కాజల్ భర్త శవాన్ని చూపిస్తాడు కాజల్ తన భర్త శవాన్ని చూసి చాలా ఏడుస్తుంది సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత అన్నాచి ఒక తీసుకొని ఇంటికి వచ్చి నీ భర్త చనిపోయే ముందు ఆస్తి అంతా నీ పేరు మీద రాశాడు ఈ ఆస్తిని అంతా ఆడదానివైనా నువ్వు ఎలా చూసుకోగలవు అందుకే ఈ ఆస్తి అంతా నా చేతుల్లో పెట్టు నేను జాగ్రత్తగా చూసుకుంటా నువ్వు నీ కూతురుని చూసుకో చాలు అంటాడు అది విన్న కాజల్ కోపంతో నా ఆస్తి అంతా నేను చూసుకుంటా ముందు మీరు ఊర్లో జరుగుతున్న అనుమానాస్పద సంఘటనల గురించి ఆలోచించండి అంటుంది తర్వాత కాసేపటికి అన్నాచ్చి దగ్గరికి కాజల్ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి అయ్యా నేను ఈ ఇంట్లో చేయలేను ఎందుకంటే ఒక రోజు రాత్రి అమ్మగారి రూమ్ నుండి ఏవో శబ్దాలు వస్తుంటే గది దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి లోపలికి చూస్తే కాజలమ్మగారు భయంకరమైన ఫేస్తో ఒక కుక్కని చంపి తింటుంది నాకెందుకో ఊర్లో జరుగుతున్న హత్యలు కూడా కాజలమ్మగారే చేస్తున్నారు అనిపిస్తుంది అని చెప్పగా అది విన్న అన్నాచి షాక్ అయ్యి అసలు నిజం తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు సీన్ కట్ చేస్తే అన్నాచి అరుణాచలంతో విషయమంతా చెప్పి అసలు నిజం తెలుసుకునేందుకు ఒక స్వామీజీని కాజలింటికి తీసుకుని రాగా స్వామీజీ కాజల్ దగ్గర వెళ్ళగా కాజల్ అప్పటికే తన భర్త చనిపోయి డిప్రెషన్లో ఉండడంతో ఏం మాట్లాడదు కాజల్ని చూసిన స్వామీజీ అన్నాచి అండ్ అరుణాచలం దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదు ఈ అమ్మాయి వల్లే ఊర్లో హత్యలు జరుగుతున్నాయి తన నాలుకతో ఏది అంటే అది జరిగి తీరుతుంది ఇకపై ఈ ఊరిలో మరో హత్య జరగకూడదు అంటే ఆమె నాలుకను కోసేయాలి అని అప్పుడే ఈ ఊరికి శాంతి కలుగుతుంది అని చెప్పడంతో అన్నాచి ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించి మరుసటి రోజు గుడిలో పూజలు నిర్వహించి కాజల్ నాలుక కోసేస్తారు అలాగే ఆ ఊరి గుడికి పక్కనే చిన్న గుడిసె వేసి కాజల్ని అంటూ తన కూతురిని అందులోనే ఉండమని చెప్తారు ఇదిలా ఉండగా ఒక రోజు అన్నాచి గుడి నుండి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే అరుణాచలం స్వామీజీ అండ్ పనివాడు ముగ్గురు కలిసి అన్నాచి మీద దాడి చేసి చంపేస్తారు ఇక్కడే రివ్యూలయ్యా త్రిపయే ట్విస్ట్ ఏంటి అంటే ఇదంతా జరగడానికి వెనక ఉన్నది అరుణాచలం అని నిజానికి తన అన్న అండ్ కాజల్ భర్తని చంపింది అలాగే ఊర్లో జరుగుతున్న హత్యలు చేయించింది అన్నీ కూడా అరుణాచలమే ప్లాన్ ప్రకారం చేయించి ఉంటాడు ఎందుకంటే కాజల్ పేరు మీద ఉన్న ఆస్తి అంత నెక్స్ట్ సీన్లో అరుణాచలం కాజల్ ఉండే గుడిసెలోకి వచ్చి తనని భయపెట్టి ఆస్తి రాయించుకోవాలని చూస్తాడు కానీ కాజల్ కథిత తనని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే అదంతా చూస్తున్న కాజల్ అరుణాచలం ఆస్తి కోసం తనని తన కూతురిని బ్రతకనివ్వడు అని తన కూతురిని తీసుకొని గుడి పక్కన ఉన్న బావి దగ్గరికి వెళ్ళగా తన కూతురు తనని చూసి నన్ను ఇక్కడికి ఎందుకమ్మా తీసుకొచ్చావని అడుగుతుంది దానికి కాజల్ మాట్లాడలేదు కాబట్టి ఏడుస్తూ నన్ను క్షమించమ్మా అని చెప్పి తనతో పాటు బావిలో దూకాలి అని చూడగా అప్పుడే అరుణాచలం ఊర్లో వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి చూసారా తన కూతురుని కూడా చంపాలి అనుకుంది అసలు ఇది తల్లేనా అని మన ఊర్లో ఇప్పటిదాకా చనిపోయిన చిన్న చంపింది కూడా తనే అని చెప్పడంతో అది విన్న ఊర్లో వాళ్ళందరూ కోపంతో కాజల్ని దారుణంగా కొడతారు చివరికి తన కూతురు కూడా రాయితో కొట్టడంతో కాజల్ చాలా బాధపడుతుంది అలాగే చనిపోతుంది అలా చివరి కథ చదివిన కార్తిక కూడా చాలా బాధపడుతుంది ఇంకా చివరి పేజీలో ఒక రోజు రాత్రి అరుణాచలం స్వామీజీ అండ్ పనివాడు కలిసి మందు తాగుతూ కాజల్ చనిపోయినందుకు చాలా హ్యాపీగా ఉండగా అప్పుడే అక్కడికి కాజల్ ఆత్మ వచ్చి వారిని దారుణంగా చంపేసి ఉంది అని రాసి ఉంటుంది సీన్ కట్ చేస్తే ప్రజెంట్ స్టోరీలో కార్తీక ఆ బుక్ చదివిన తర్వాత తన ఇంటికి రాగా అప్పటికే ప్రియా తన కోసం వెయిట్ చేస్తూ కార్తీకని చూసి కార్తికాకి ఆ బుక్ రాసిన రచయిత పేరు ఉన్న పేపర్ ఇవ్వగా ఆ పేరు చూసిన కార్తిక షాక్ అవుతుంది ఎందుకంటే ఆ రచయిత పేరు కూడా కార్తికే కార్తికకి క్లియర్గా అర్థమవుతుంది వంద సంవత్సరాల ముందు ఈ బుక్ రాసిన అమ్మాయి పేరు కార్తిక తను ఏదైతే రాసిందో అదే ఇప్పుడు జరుగుతుంది అని అప్పుడే ప్రియా కార్తికతో ఈ బుక్లోని సంతకం చూడు సేమ్ నీ సంతకంలాగే ఉంది పోయిన జన్మలో నువ్వే కార్తిక ఉండొచ్చు అనగా అది విన్న కార్తిక అది నిజమో కాదో తెలుసుకోవాలి అని అదే పేపర్ మీద ఒక వ్యక్తి శాంత క్లాస్లో వచ్చి నా మీద అటాక్ చేయాలని రాస్తుంది అదే టైంకి తన ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో ఇద్దరు ఒక్కసారిగా భయపడిపోయి అలాగే వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అక్కడ ప్రియా అన్నయ్య వచ్చి ప్రియాని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు దాంతో కార్తిక ఆ బుక్లో రాసిందంతా డమ్మి అని నవ్వుకుంటుంది అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అప్పుడు కార్తిక ఇంట్లో శాంతా క్లాస్ డ్రెస్ లో ఒక వ్యక్తి ఒక చేతిలో గొడ్డలి మరొక చేతిలో గంట పట్టుకుని తన మీదికి రావడంతో కార్తిక షాక్ లో ఉండిపోతుంది అప్పుడే టు బి కంటిన్యూడ్ అని చూపించడంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది